సమ్మర్ వెకేషన్ టు ఇటలీ. ఇటలీలో ఒక చిన్న విలేజ్ ఉంది, దాని పేరు వచ్చేసి అల్బెరో బెల్లో. ఇక్కడికి వెళ్దాం అని చెప్పి సంస్కృతి పుట్టక ముందు అనుకున్నాం ఒక 2 టైమ్స్. బట్ అన్ఫార్చునేట్లీ కరోనా వచ్చి పాండమిక్ వల్ల వెళ్ళలేకపోయాం అనమాట. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత వెళ్తున్నాం మళ్ళీ వీళ్ళిద్దరిని తీసుకొని. సో ఇలా రాసి పెట్టున్నట్టుంది వెళ్ళాలని చెప్పేసి. మాకైతే మాకు ఫ్లైట్ వచ్చేసి 8 o'clock ఉందనమాట మేము ఉండే ప్లేస్ నుంచే. సో ఇంటి దగ్గర 5:30-6 అలా స్టార్ట్ అయిపోయాము. మా డెస్టినేషన్ పేరు వచ్చేసి బారి. సో న్యూరంబర్గ్ నుంచి బారికి 2 hours జర్నీ. ఈ 2 hours జర్నీ కూడా మాకు అసలు ఏ మాత్రం బోర్ అనిపించలేదు, సంస్కృతి ముద్దు ముద్దు ముచ్చట్లతో, ధృవాన్ చల్లరితో. సో ఫైనలీ డెస్టినేషన్కి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడికి వచ్చిన తర్వాత వెదర్ వాజ్ రియల్లీ హాట్ అండి, చాలా వేడిగా ఉంది అండ్ హ్యూమిడిటీ కూడా చాలా ఎక్కువ ఉంది, అంటే సముద్రం పక్కనే ఉండడం వల్ల. అండ్ వచ్చిన తర్వాత సంస్కృతి ధృవాంచ అయితే మామూలు ఎగ్జైట్ అవ్వలేదు అసలు. కార్ అయితే రెంట్కి తీసుకున్నాం అనమాట ఒక చోటుకి వెళ్ళి, పిల్లలతో కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పి. అండ్ సిటీలోకి వచ్చిన తర్వాత నాకైతే లిటరల్లీ ఇండియన్ చూసినట్టే అనిపించింది, వెదర్ కానీ అండ్ లైవ్లీగా ఉంది ఏరియా కూడా. ఇండియాలో లాగే జనాలు అటు ఇటు తిరుగుతూ ఉన్నారనమాట బాగా. అండ్ బిల్డింగ్స్ కూడా నాకు ఇండియన్ బిల్డింగ్స్ చూసినట్టుగా అనిపించింది అనమాట. అండ్ ఫైనల్లీ హోటల్కి అయితే రీచ్ అయ్యాము. సిటీలో తీసుకున్నాం, పిల్లలకి అన్నీ యాక్సెసిబుల్గా ఉండడం బెటర్ అని చెప్పి. జర్మనీ టు ఇటలీ జర్నీ చూశారు కదా, రేపటి వ్లాగ్స్లో మేము ఇటలీలో ఏం చేయబోతున్నావు, ఏం చూడబోతున్నావో మీరు చూస్తారు. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. బై బై.